సమస్యల్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి మనం తీర్చుకోగలిగిన సమస్య, రెండోది మన చేతుల్లో లేని సమస్య. రైట్? నా జీవితంలో యవ్వన ప్రాయంలో ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి యవ్వన ప్రాయంలో సేవను ప్రారంభించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్నో శోధనలు, ఎన్నో వర్రీస్, వయసుకు మించిన సేవ, వయసుకు మించిన పరిచర్య, వయసుకు మించిన బాధ్యతలు, వయసుకు మించిన శోధనలు, వయసుకు మించిన కష్టాలు నా జీవితంలో నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుడు నాకు నేర్పించిన ఒక చక్కని పాఠం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమస్యలు వచ్చినప్పుడు, ఆ సమస్యలు మనల్ని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉన్నప్పుడు, ఆ సమస్యలను మనం జయించలేకపోతున్నప్పుడు, సమస్యలే మనల్ని జయిస్తున్నప్పుడు, సమస్యల మధ్య మనం సతమతమైపోతున్నప్పుడు, మనం చింతించకుండా, నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా సమస్యలు ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఈరోజు నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నువ్వు ఏదో ఒక సమస్య గుండా వెళ్తున్నావు. ఆ సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నావు, ఆ సమస్యను బట్టి నువ్వు నిరుత్సాహపడుతున్నావు, ఆ సమస్యను బట్టి నువ్వు చాలా దిగులు పడుతున్నావు, చింతిస్తున్నావు, విచారిస్తూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు, కొన్నిసార్లు తిండి కూడా మానేస్తున్నావు, కొన్నిసార్లు నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నావు. ఈ రీతిగా నీ జీవితంలో సమస్యలు కలిగి నిన్ను మానసికంగా నీవు గాయపరచుకోవడం, శారీరకంగా నిన్ను నీవు గాయపరచుకోవడం సమంజసమా? పైపెచ్చు మనలో ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే, లోకంలో ఉన్న సమస్యలన్నీ నీకే వచ్చినట్టుగా నువ్వు భావిస్తూ ఉంటావు, అవునా కదా? సమస్యల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకున్న సాధారణమైన తలంపు ఏమిటంటే, మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు, నేనొక్కదాన్నే ఇన్ని కష్టాల గుండా వెళ్తున్నాను. మా పక్కింటి వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో, మా ఎదురింటి వాళ్ళు చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, మా ఇటుపక్క వాళ్ళు చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, నేను ఒక్కదాన్నే, మా కుటుంబం ఒక్క కుటుంబమే ఈ విధిలో బహు దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. అదే మాట రాత్రి మీ ఇంటి ఎదురుగుండా ఉన్న ఆయన అన్నాడు, ఆ విషయం నీకు తెలియదు కదా? ఏమండి అదే మాట మీ ఇంటి పక్కవాడు అంటాడు, ఏమని? చీ పరిగమాల కొంప, చీ పరిగమాల జీవితం, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, నా కొంప ఇలా ఏడ్చింది, నా బ్రతికే ఇలా ఏడ్చిందని వాడు అంటున్నాడు. పాపం ఆ విషయం నీకు తెలియదు. జాగ్రత్తగా వినండి, మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యలకున్న శక్తి కన్నా, మన జీవితాన్ని మనం కలిగి ఉన్న సమస్యలు ఒత్తిడి చేసేదానికన్నా, అనవసరంగా ఆ సమస్యల గురించి నువ్వు ఎక్కువగా ఊహించడం వల్ల, ఆ సమస్యల గురించి ఎక్కువగా తలంచడం వల్ల, ఆ సమస్యలను నీ అంతటి నువ్వే పెద్ద చేసుకోవడం వల్ల ఎక్కువ నష్టపోతావు అనే సత్యం గ్రహిస్తే మంచిది. నెంబర్ వన్, నువ్వు సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఏ ఒక్కరితో కంపేర్ చేసుకో మాకు, నువ్వు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఏ ఒక్కరితో పోల్చుకో మాకు. ఎప్పుడైతే నువ్వు కష్టం గుండా, సమస్య గుండా, నిరుత్సాహం గుండా, నిస్పృహ గుండా వెళ్తావో, అలా వెళ్తున్నప్పుడు సైతాను సాధారణంగా చేసే పని ఏంటంటే, నీకంటే బెటర్గా ఉండే వాళ్ళని చూపించి, వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉంటున్నారో, వాళ్ళని చూడు ఎంత చక్కని ఇల్లు కట్టుకున్నారో, వాళ్ళు చూడు ఎంత మంచి కారు కొనుక్కున్నారో, అవి ఆ మెడ చూడు ఎన్ని అమ్మాడు, చూడు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, వాళ్ళ ఆయన 4 పూసలు తాడుకొని పెట్టాడు, 3 కాసులో 3 సవర్లో తాడుకొని పెట్టాడు, చూడు చేతులు చూడు 4 గాజులు, ఇటుపక్క 4 గాజులు, ఇటుపక్క 4 గాజులు, నీ చేతులు చూసుకో బోర్డు చేతులు, నువ్వు ఉన్నావు ఎందుకు అంటే, పర్వాలా మీ ఆయన ఉన్నాడు ఎందుకు, అది కష్టం నేర్పు మాట, చేసుకోక ఇట్లాంటి పరిమాణం చేసుకున్నావు, ఏమి సాధించావు చెప్పు నువ్వు అంటే, నువ్వెంతో నిజమే. వాడు చెప్పడానికి మనం తలకే ఊపడానికి సరిపోయింది. మన జీవితంలో సర్వసాధారణంగా నిరుత్సాహంలో, నిస్పృహలో వెళ్తున్నప్పుడు సైతాను చేసే మొట్టమొదటి బ్లాక్మెయిల్, ఇతరుల చేత మనల్ని కంపేర్ చేయిస్తాడు. ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేస్తున్నావు, సైతాన్ కూడా వచ్చి అంటాడు, నీ రూమ్మేట్ చూసావా, వాడికి 23,000 రూపాయలు,
నీదంత 8,500 రూపాయలు. చెప్పు, ఏం చేశాడు నీ దేవుడు? నువ్వు ప్రార్థన చేసావు కదా, నీకేమైనా చేశాడా? వాడు అసలు ప్రార్థన చేయడు కదా, నీకంటే డబల్ శాలరీ వస్తుంది. ఎందుకు వచ్చిన ప్రార్థనలు నీ ప్రార్థనలు, ఎందుకు వచ్చిన భక్తి నీ భక్తి, చాలీ చాలని జీతం అంటూ ఉంటే నిజమే నిజమే, ఎంతో ప్రార్థన చేస్తా, ఎంతో ఉపవాసం ఉంటా, నిజమే. ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతూ వారానికి 3 పూట్లు 4 పూట్లు భోంచేసేవాళ్ళు హైదరాబాద్లో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళని జ్ఞాపకం చేయొచ్చు కదా పనికిమలోడు, వాళ్ళని జ్ఞాపకం చేయడే. చెప్పులు అరిగిపోయేలాగా నడుచుకుంటూ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళని ఎంతోమంది హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళని జ్ఞాపకం చేయడే చేయడో, ఎవరిని జ్ఞాపకం చేస్తాడు? నీకంటే కాస్త బెటర్ పొజిషన్ ఉన్న వాడిని జ్ఞాపకం చేసి నిన్ను ఇంకా అనగదొక్కే ప్రయత్నం చేస్తాడు. వాడి పని అదే. పొరపాటున ఒక ఆదివారం మనకి చికెన్ కర్రీ లేకపోతే ఎంత బాధో కదా. షీ, పాపిష్టి జీవితం. కనీసం వారానికి ఒక్కసారి కూడా చికెన్ కర్రీ నోచుకోలేకుండా పోయింది. అబ్బో, వారానికి ఒక పూట చికెన్ కర్రీ తక్కువైతే ఏడుతావా? అది బతుకు కాదంటావా? ఏమండి, లేరా అండి? అనారోగ్యంతో బాధపడుతున్న వారు హాస్పిటల్లో వేల కొద్దిగా ఉన్నారండి. వెళ్ళి చూడండి, పాపం సిలాయిన్ ద్వారా, సిలాయిన్ ద్వారా పాపం వాళ్ళకి ఎక్కిస్తున్నారండి. గొట్టాలు పెట్టి వాళ్ళకి ఆహారం పెడుతున్నారండి. దేవుడు కనీసం భోజనం చేయడానికి, 2 పూట్ల భోజనం చేయడానికి, తినడానికి అవకాశం ఇస్తే వాళ్ళు మీకు జ్ఞాపకం రారు కదా, జ్ఞాపకం రారు కదా. తల్లిలో తండ్రిలో దేవుడు మీకు 2 3 పిల్లల్ని ఇస్తే వాళ్ళని చావగొడతా పెంచలాగా చస్తున్నాను. పరిగిమలు పిల్లలు మందలాగా పుట్టారు. ఎందుకన్నా మరి, ఎందుకన్నా? పిల్లలు లేకుండా అల్లాడిపోయే వాళ్ళు వెళ్ళి చూడండి, ప్రభువా ప్రభువా ఒక్క కుమారుని మాకు ఈ ప్రభువా, సమయంలాగా పెంచుతాను ప్రభువా, గొప్ప సేవకుడిగా పెంచుతాను ప్రభువా, కళ్ళల్లో పెట్టుకుని పెంచుతాను ప్రభువా అని ఏడ్చే తల్లులు తండ్రులు ఎంతమంది లేరో చూడండి. వెళ్ళి వాళ్ళని జ్ఞాపకం చేయడు ఈ పాపిష్టోడు. ఎంతసేపు చూడు ప్రభా, చూడు వాళ్ళ అబ్బాయి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ అంట, మావాడేమో 10th class 10 times ఫెయిల్ అంట. ఇవ్వక ఇవ్వక పనికి మాలు నడిచాడు నువ్వు నాకు. దేవుడు ఇచ్చినప్పుడు చక్కని కుమారుడినే ఇచ్చాడు, నిన్ను చూసి అలా తయారయ్యాడు. ఆ విషయం ఒప్పుకోవే, ఏమండి ఆ విషయం ఒప్పుకోవే, ఒప్పుకోము మనం. ఒక వ్యక్తి ఈ లోకంలో సంతోషంగా జీవించాలంటే జ్ఞాపకం పెట్టుకోండి, నీకంటే బెటర్ పర్సన్ నువ్వు చూడమాకు, నీకంటే మంచి స్థితిలో ఉన్నవాడిని చూడమాకు. అలా చూసినప్పుడు నువ్వు కృంగిపోతావు, అలా చూసినప్పుడు నువ్వు నిరుత్సాహపడిపోతావు. అలా చూపించడమే సైతాన్ గారు చేసే ఒక బ్లాక్మెయిల్. ఎస్పెషల్లీ నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు సైతాన్ వచ్చి చెప్పేది ఏంటంటే, ఏం సాధించావు నువ్వు ఆత్మీయంగా ఉండి, ఏం సాధించావు నువ్వు ప్రార్థన చేసి, ఏం సాధించావు నీ సాక్ష్యాన్ని నీ శరీరాన్ని కాపాడుకొని, ఏమి సాధించావు దేవునికి ఇచ్చి. చూడు వాళ్ళని చూడు, అడ్డదారిలో పైకి వచ్చేసారు, అడ్డమైన పనులు చేస్తున్నా సుఖంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు నీకంటే ఉన్నతమైన స్థాయికి వచ్చేసారు, నువ్వు ఉన్నావు ఎందుకో అని సైతాన్ గారు వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు, నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా, ఒప్పుకో మాకు, ఆ వాడు చేసే బ్లాక్మెయిల్కి లొంగమాకు. ఏదైనా ఎప్పుడైనా సైతాన్ గారు వచ్చి నిన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే నీకంటే తక్కువ వారిని చూడు, మొత్తం సెటిల్ అయిపోతుంది. ఒకనొక సమయంలో అంట, ఒక వ్యక్తి అట తనకు ఒక సిలువ ఇవ్వబడిందట. ఆ సిలువను మోస్తూ ఉన్నాడట, తనతో పాటు చాలామంది సిలువలు మోస్తూ ఉన్నారట. ఎవరిని చూసినా ప్రతి ఒక్కడు మోసే సిలువ వీడికంటే చిన్న కనిపిస్తుందంట, వీడిది మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుందంట. పక్క వాడిని చూస్తే వాడు చాలా చాలా చిన్నగా ఉంది, చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నాడు. వీడిదేమో చాలా పెద్దగా ఉంది, మోసుకుంటా మోసుకుంటా వెళ్తున్నాడు. ప్రభుత్వం అంటున్నాడు, ప్రభువా ఇది నీకు న్యాయమా ప్రభువా? బరువు అయిన సిలువు నాకు ఇచ్చి తేలికపాటు సిలువు అందరికి పంచిపెట్టావు, ప్రభువా ఇది నీకు ఏమైనా న్యాయమా ప్రభువా? ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే ప్రభువా ఈ సిలువు నేను మార్చుకుంటానయ్యా. ఈ సిలువులు మోసేవారికంట సాయంత్రం అయ్యేసరికంట ఒక చోట ఒక గదిలోనంట ఈ సిలువులన్నీ పేర్చాలంట. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఎవరు సిలువ వారు ఎత్తుకొని, బైబిల్లో ఉంది కదా ప్రతి దినము, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతి దినము తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలన బైబిల్లో ఉంది కదా. సో ప్రతి దినం వాళ్ళందరూ వెళ్ళంట ఆ గదిలో సిలువలు పెడతారట.
ఎవరు సిలువ వారు ఎత్తుకొని బయటకు రావాలంట. ఆ రోజు సాయంత్రం అంట ఈ వ్యక్తి అంట వెళ్ళి అడిగాడంట ప్రభువుని, ప్రభువా ఇది నీకు న్యాయమా ప్రభువా? ఏంటి బిడ్డ, ఏంటి కుమారుడా, ఏంటి నీ సమస్య, లేకపోతే ఏంటి ప్రభువా? అందరికేమో సులువైన సులువులు ఇచ్చావు, సులువైన భారాలు ఇచ్చావు, నేను ఒక్కనే దొరికాను ప్రభువా నీకు. ప్రపంచంలో ఉన్న భారం అంతా నా మీద పెట్టినట్టుగా నాకే బరువైన సులువ పెట్టావు. ప్రభు నువ్వేమనుకోపోతే ప్రభువా, నేను ఆ గదిలోకి వెళ్ళి నేను ఏ సులువ అయితే ఎత్తగలనో ఆ సులువ ఎన్నుకునే అవకాశం నాకు ఇస్తావా ప్రభువా? అంటే దేవుడు చెప్పాడంట, నువ్వు తేలికైన సిలువను ఎత్తుకోవాలని ఆశపడుతున్నావు, అవును ప్రభువా, భారం మోయలేకపోతున్నాను ప్రభువా, అయితే లోపలికి వెళ్ళు, నువ్వు ఏదైతే మోయగలవో దాన్నే తీసుకో, దాన్నే మోయ్. అంటే ప్రభు నువ్వు ఎంత మంచివాడు ప్రభువా, వీడే అరగంట ముందు ఏమన్నాడు, ఇది నీకు న్యాయమా ప్రభువా? మనిషి ఎంత సులువుగా మారిపోతాడు. అందుకు బైబుల్ చదివిస్తూ ఉంది ఏమని, హృదయం అన్నిటికంటే మోసమైనది, ఇదంటే ఘోరమైన వ్యాధి కలది. 5 నిమిషాల క్రితం ఎంత మంచిగా మాట్లాడతావో 5 నిమిషాల తర్వాత దెయ్యంలో మాట్లాడతావు అవునా కదా, ఎంత సులువుగా మారిపోతావు. ప్రభు నువ్వు చాలా మంచోడు ప్రభు, అయితే నాకు సులువైన ఈజీ అయినా సులువు ఎత్తుకోమంటావు ప్రభు, ఎత్తుకో, ఎవరిదైనా పర్వాలేదు ప్రభు, ఎవరిదైనా పర్వాలా, నీకు ఏది సులువు అదే ఎత్తుకో. పొద్దున్న లేచాడంట, సులువులు చాలా పెద్ద 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 సులువు ఉన్నాయట, అన్నీ చూశాడంట, అన్నీ చూశాడంట, అమ్మో ఇది చాలా బరువు ఉంది, అమ్మో ఇది చాలా బరువు ఉంది, అమ్మో ఇది ఇంకా బరువు ఉంది, అమ్మో ఇంకా బరువు ఉంది. అన్ని సిలువులు ఎత్తుకున్న తర్వాత ఒక సిలువును లేపాడట, చాలా తేలిగ్గా ఉందంట, మళ్ళా లేపాడు, మళ్ళా చాలా తేలిగ్గా ఉందంట. అబ్బా నేను మోయగలిగిన సిలువ నాకు దొరికింది అని చెప్పి భుజం మీద వేసుకున్నాడట, నడుచుకుంటూ వెళ్తున్నాడట. ప్రభు నెమ్మదిగా పక్కన వచ్చి, ఎలా ఉంది ఈ సిలువ అంటే, భలే ఉంది ప్రభువా, భలే ఉంది ప్రభువా, ఈ సిలువ చాలా తేలిగ్గా ఉంది ప్రభువా, లోపల చాలా పెద్ద 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 ఉన్నాయి ప్రభువా, అవన్నీ మనకు వద్దులే ప్రభువా, ఇది మాత్రం చాలా బాగుంది ప్రభువా, నేను మోసుకెళ్తున్నాను ప్రభువా అన్నాడట. నీకు ఒక విషయం తెలుసా, లోపల అందరూ సిలువలు పెడుతున్నారు కదా, ఎవరి సిలువ, ఆ సిలువ మీద వారి పేర్లు ఉన్నాయి, నువ్వు చూసావా అంటే, అమ్మో ఉన్నాయి ప్రభువా చూశాను, కానీ ఇది మాత్రం బాగుంది ప్రభువా, తేలిగ్గా ఉంది ప్రభువా, కాబట్టి ఎవరిదో ఏంటో చూసుకోకుండా తెచ్చుకున్నాను ప్రభువా, తెచ్చేసుకుంటాను ప్రభువా అన్నాడట. ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకో, అది ఎవరు సిలువ అని చెప్పి అంటే, అతను నెమ్మదిగా సిలువ పక్కన పెట్టి చూసుకుంటే వాడి పేరే రాసిందంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, రే పిచ్చాడా, నిన్నటి వరకు మోసింది కూడా ఈ సిలువే, కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళ భారం కాస్త టేస్ట్ చూసావో అప్పుడు నీకు అర్థమైంది ఏమిటి, నా సిలువే సులువు, నా భారమే తేలిక, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా సులువ ఏంటంట సులువైనది. దేవుడు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను ప్రభుగా బహుగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు భరించలేని దానికన్నా ఎక్కువ నిన్ను పరీక్ష గుండా వెళ్ళనివ్వడు, ఎక్కువ శ్రమ గుండా వెళ్ళనివ్వడు, ఎక్కువ కష్టాల గుండా వెళ్ళనివ్వడు. ఆయనకు తెలుసండి నువ్వు ఎంత భరించగలవో, ఎంత సహించగలవో, అంతకంటే ఎక్కువగా ఆయన నిన్ను భరించనివ్వనే భరించనివ్వడు. జబ్బంతా ఏంటయ్యా అంటే, అనవసరమైన కంపారిజన్ వల్లే మనకు జబ్బులు, అనవసరమైన కంపారిజన్ వల్లే మనకు ఆయాసాలు, మనకు నిరుత్సాహాలు, మనకు చింతలు, మన ఇంట్లో గొడవలు. చాలా జాగ్రత్తగా గమనించండి, ఒక ఇంట్లో సమాధానం ఉండాలి అంటే ఆ భర్త అయినా ఆ భార్య అయినా మరొక వ్యక్తితో కంపేర్ చేయకపోతే ఆ ఇల్లు పరలోకమే అవునా కదా. మౌడు వస్తాడు, చీ పనికి మంది నువ్వు నా ఎందుకు, ఏమైందండి ఏమైంది ఏంటి, ఒట్టి చేతులతో వచ్చావు ఇంటికి, ఒట్టి చేతులతో వచ్చావు కాపురానికి, ఒట్టి చేతులతో కాపురం రావడం ఏంటండి, లేకపోతే అండి అందుకు పక్కింటి చూడు, 3 లక్షలు తెచ్చింది, వస్తావు 3 లక్షలు ఒట్టిన వచ్చింది, నీలా ఒట్టి చేతులతో వచ్చిందా, 3 లక్షలు తీసుకొచ్చింది, నువ్వు నావెందుకు, ఎక్కడ మొదలైంది, ఎక్కడ మొదలైంది, పక్కింటి ఆవిడతో మొదలైంది. అసలు మన జీవితాల్లో పక్క వారితో కంపారిజన్ దేనికి సిస్టర్స్, ఎందుకు మన కాపురాలు కూలిపోతాయని తెలుసా, పక్కింటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. మా ఆయన ఉన్నాడు ఎందుకు, ఎంత ఏం తక్కువ చేశాడు, పెళ్ళై 15 సంవత్సరాలు ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేదు, వాళ్ళు చూడండి పక్క అతను, మొన్న 3 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చాడు, అప్పుడే ఒక ఫ్లాట్ కొనేసాడు, చీ పనికి మన మా ఆయన ఉన్నాడు ఎందుకు, ఎందుకు వచ్చిన మొగుడినా అనేవాళ్ళు లేరా. కంపారిజన్, డోంట్ కంపేర్. ఎప్పుడైతే మనం ఇతరులతో కంపేర్ చేస్తామో అప్పుడే ఆత్మీయంగా మనం పతనం అయిపోతాం, అప్పుడే
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇదంతా కూడా సైతాన్ గారు చేసే బ్లాక్మెయిల్. ఎస్పెషల్లీ నిరుత్సాహంలోనూ ఉన్నప్పుడు, నిస్పృహలోనూ ఉన్నప్పుడు సైతాను చేసే బ్లాక్మెయిల్లో అతి ప్రాముఖ్యమైనది ఏమిటంటే కంపేర్ చేస్తాడు. నీకంటే బెటర్ పర్సన్ నిన్ను ముందు పెడతాడు, చూపిస్తాడు, చూపించి నిన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తాడు. నువ్వు కలిగిన ఆత్మీయతను అనగదొక్కే ప్రయత్నం చేస్తాడు. దేవుని పట్ల నువ్వు కలిగిన విశ్వాసాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తాడు, ఎప్పుడో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి జీవితంలో ఎప్పుడూ కూడా సమస్యల గుండా, కష్టాల గుండా, అవమానాల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు కంపేర్ చేయాల్సింది నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని కాదు, నువ్వు కంపేర్ చేయాల్సింది నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని నువ్వు చూసినప్పుడు వెంటనే ప్రభువును స్తుతించకుండా ఉండలేవు, ప్రభువును మహింపరచకుండా ఉండలేవు. ఎందుకని? ప్రభు నాకంటే హీనస్థితిలో, నాకంటే దీనస్థితిలో ఇతరున్నాడు కదా అని చెప్పి నువ్వు అంటావు. ఎందుకని? తక్కువ వ్యక్తిని నువ్వు పోల్చుకున్నప్పుడు నువ్వు ఎంత దీవించబడ్డావో గ్రహించగలుగుతావు. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో నువ్వు సమస్య గుండా వెళ్తున్నప్పుడు, ఇందాక చెప్పాను, ఇందాక మీకు చెప్పాను మీకు ఏమని, నా జీవితంలో సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, ఆ సమస్యలు ఉన్నప్పుడు చింతించకుండా ఎలా సమస్యలు ఎదుర్కోవాలో నేను నేర్చుకున్న పాఠం ఏంటి చెప్పమంటారా? విజ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాల్లో మనం కలిగి ఉన్న సమస్యలను రెండు భాగాలుగా మీరు విభాగించవచ్చు. ఒక భాగం ఏమిటంటే ఇజ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య నీ చేతుల్లో ఉందా లేక నీ చేతుల్లో లేదా? దట్ ఈస్ మై క్వశ్చన్. బ్రదర్స్, సిస్టర్స్, ఈరోజు నువ్వు సమస్య కలిగి అల్లాడిపోతున్నావు కదా, సమస్య కలిగి చాలా చింతిస్తున్నావు కదా. ఆ ప్రశ్న ఏమిటంటే ఆ సమస్యను నువ్వు తీర్చుకోగలవా లేదా అది నీ చేతిలో లేదా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మీ మనసులో మీ జవాబు చెప్పుకోండి. నేను కలిగి ఉన్న సమస్య నేను తీర్చుకోగలను, లేదా నేను కలిగి ఉన్న సమస్య నేను తీర్చుకోలేను, అది నా వల్ల కాదు, అది నా చేతిలో లేదు. ఇప్పుడు మీరు కలిగి ఉన్న సమస్య ఏ సమస్య లేక బి సమస్య? ఏమండి, మీ చేతుల్లోనే ఉందా సమస్య తీర్చుకోవడం, లేదా మీ చేతుల్లో లేదా ఆ సమస్య తీర్చుకోవడం? ఏ సమస్యను కలిగి ఉన్నావు? ఏ అన్నవారు చేయి చూపిస్తారా? రైట్. బి అన్నవారు చేయి చూపిస్తారా? నౌ జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఈ రోజు నుంచి చింతించడానికి, వర్రీ కావడానికి, నిరుత్సాహపడడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఒక మనిషి తాను కలిగి ఉన్న సమస్య ఏదైనప్పటికీ అది తాను తీర్చుకోగలిగిన సమస్య అయినా ఉండాలి, లేదా తన చేతుల్లో లేని సమస్య అయినా అయి ఉండాలి. బైక్ మీద వెళ్తున్నావు, ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు పంచర్ పడింది, అడుగుతున్నా పంచర్ నువ్వు వేయగలవా వేయలేవా? ఏమండి, పంచర్ నువ్వు వేయలేవు. అక్కడ కూర్చుని 40 సంవత్సరాలు వచ్చి నా బతుక్కి బైక్కి పంచర్ వేయలేకపోతున్నాను నేను, చీప్ ఆపిస్ట్ బతుకు, పుట్టుకున్నా ఉన్నా బాగుండేది, బైక్ కొనకుండా ఉన్నా బాగుండేది, బైక్ వేసుకున్నా ఏమైనా ప్రయోజనం ఉందా? అది మీ చేతుల్లో లేదు. మరి ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? మీ చేతుల్లో లేదు, రైట్. కాబట్టి మీరు వరి అవుతారా? పంచర్ పడిందండి, అది పంచర్ వేసుకోవడం మీ చేతిలో లేదండి, అక్కడ కూర్చుని ఏడుస్తారా? మీరు ఏడుస్తారా? పంచర్ పడింది, పంచర్ పడింది, పంచర్ పడింది, పంచర్ పడింది, ఏడుస్తారా? మొన్న పడింది, పోయిన నెల పడింది, మళ్ళీ పడింది, ఏడుస్తారా? ఏడవరు, రైట్. సమస్య వచ్చింది, ఆ సమస్య తీర్చుకోవడం మీ చేతుల్లో లేదు, రైట్. ఏడుస్తారా? చింతిస్తారా? చింతించరు, రైట్. మీ చేతుల్లో ఆ సమస్య లేదు, కానీ మీకు తెలుసు ఏమని, ఈ పంచర్ ఫలానా వ్యక్తి వేయగలడు, రిపేర్ చేయగలడు, టైర్కి పంచర్ పడింది దానికి రిపేర్ చేయగలడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? తెలుసా తెలీదా? తెలుసా అండి? తెలుసు. అడుగుతున్నా వరి అవుతారా? వరి అవుతారా? వరి కానే కారు. ఎందుకని? నెంబర్ వన్, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నా చేతిలో లేదు, పంచర్ పడింది, నేను వేయలేను, కానీ నా చేతిలో లేదు కానీ ఎవరి చేతిలో ఉందో ఆ వ్యక్తి నాకు తెలుసు. వరి అవుతారా? వరి అవుతారా? వరి కాదు. నౌ ఈరోజు మీ దగ్గర ఒక సమస్య ఉంది, అది మీ చేతుల్లో ఉందా? మీరే తీర్చుకోగలరా? మీరే తీర్చుకున్నట్లయితే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను,
ఆ పంక్చర్ మీరే వేసుకోగలిగితే వరిగా కావాల్సిన అవసరం లేనే లేదు. అది మీ చేతిలో లేదు, కానీ ఎవరి చేతిలో ఉందో మీకు బాగా తెలుసు. కాబట్టి కూడా మీరు వర్రీ కాదు. ఇప్పుడు నా ప్రశ్న సూటిగా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్యను నువ్వు తీర్చుకోగలవా? నేను తీర్చుకోలేను అన్నవారు చేయి చూపించండి. రైట్. ఈరోజు మీరు కలిగి ఉన్న సమస్య మీ చేతుల్లో లేదు కాబట్టి నా చేతుల్లో లేదు అని చేయి చూపించారు. ప్రశ్న, అది మీ చేతుల్లో లేదు కానీ ఎవరి చేతుల్లో ఉందో మీకు తెలుసా? కనీసం తెలుసా అండి, ఎవరి చేతుల్లో ఉంది? దేవుడి చేతుల్లో ఉందా లేదా? నాకున్న సమస్య నా చేతుల్లో లేదు కానీ తీర్చుకోవడం, నా దేవుడు మాత్రం అది తీర్చగలడు అని నమ్ముతున్నావా లేదా? మరి ఎందుకు వర్రీ అవుతున్నావు? నా మాట మీకు అర్థమైందా? అయితే ఎందుకు వర్రీ అవుతున్నావు, ఎందుకు చింతిస్తున్నావు? అనగా అనవసరంగా చింతిస్తున్నావు. నీ బైక్కి పంక్చర్ పడింది, నీ కళ్ళ ముందు పంక్చరేశ్వరుడు ఉన్నాడు, అక్కడ తీసుకెళ్తే బాగు చేస్తాడు తెలుసు. పంక్చర్ పడింది, పక్కన కూర్చున్నావు, ఏడ్చుకుంటూ ఉన్నావు, ఏడ్చుకుంటూ ఉన్నావు, పంక్చర్ పడింది, ఎప్పుడు నా బతికింతే, ఎప్పుడు ప్రయాణం చేసినా పంక్చర్ పడిపోద్ది, ఎవరికి ఎలా పంక్చర్ పడదు, నాకే పంక్చర్ పడుతుంది, నా టైర్కి పంక్చర్ పడుతుంది, బతుకొని తింతే పొద్దుపొద్దున్న లేచి ఎవరిని చూస్తారు ఏమిటి? ఏడ్చుకుంటా కూర్చోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఎదురుగుండా పంక్చర్ వేసాడు ఉన్నాడు కదా, అక్కడ తీసుకెళ్ళి నీ బైక్ అక్కడ పెట్టచ్చు కదా, ఒక అరగంట సేపు వాడు ముందు పెడితే వాడు శుభ్రంగా పంక్చర్ వేస్తాడు కదా. అడుగుతున్నా, కామన్ సెన్స్ నీకున్నట్లయితే వర్రీ కాకుండా ఏం చేస్తావు? దాన్ని తీసుకెళ్ళి బాగు చేయగలరు వాడి దగ్గర పెడతావా? పెట్టవా? పెడతావు కదా. ఇప్పుడు అడుగుతున్నా, ఆత్మీయంగా నీకు కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉన్నట్లయితే, నీ సమస్య నీ చేతిలో లేకపోయినట్లయితే, ఆ సమస్యకు వేసే జవాబు ఇవ్వగలడు అని నువ్వు నమ్మినట్లయితే ఎందుకని వర్రీ అవుతున్నావు? ఎందుకని చింతిస్తున్నావు? ఎందుకని కృంగిపోతున్నావు? ఎందుకని కంగారు పడుతున్నావు? ఎందుకని భయపడుతున్నావు? ఎందుకని భీతి చెందుతున్నావు? ఎందుకని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని అల్లాడిపోతున్నావు? ఎందుకో తెలుసా? సైతాన్ గాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వెళ్లకుండా సైతాన్ గాడు నీ నిరుత్సాహం వల్ల, నీ నిస్పృహ వల్ల, నీ చింత వల్ల ఆటంకపడుతున్నాడు, ఆటంకపరుస్తున్నాడు. అందుకే అడుగుతున్నాను, డివైడ్ యువర్ ప్రాబ్లమ్ ఇంటూ 2 కేటగిరీస్. నువ్వు కలిగి ఉన్న సమస్యను 2 భాగాలు డివైడ్ చేసి పడేసాయి. నా చేతుల్లో ఉంది సమస్య, అయితే బాగు చేసుకుంటాను, ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్, ఐ విల్ రిపేర్ ఇట్ ఆఫ్, నేను సరి చేసుకుంటాను, నేను వరే ఏం కానవసరంలా. నా చేతుల్లో లేదు, నేనేం చేసిన లాభం లేదు, నేనేం చేసిన లాభం లేనప్పుడు, నేనేం చేసిన నా వల్ల కానప్పుడు వరీ కావడం దీనికి నాకు తెలుసు, నాకు తెలుసు. ఎవరి చేతిలో పెడితే ఇది సెటిల్ అవుతుందో నాకు తెలుసు, కాబట్టి నేను వర్రీ అవను. అయినా నువ్వు వర్రీ అవుతున్నావంటే నీ సమస్య ఎవరు తీర్చగలరో, నీ సమస్యను తీర్చగల వానితో నీకు సంబంధము లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వర్రీ అవుతున్నావు, నువ్వు చింతిస్తున్నావు. ఎందుకని? బాగు చేసేవాడు ఎవడో నీకు తెలియదు కాబట్ట, నీకున్న సమస్యను తీర్చగలిగిన దేవుడు ఎవరో నీకు తెలియదు కాబట్టే నువ్వు వర్రీ అవుతున్నావా? లేదా ఆయన ఉన్నాడని, ఆయన సజీవుడని, ఆయన తప్పక జవాబు ఇస్తాడని తెలిసి కూడా నువ్వు వర్రీ అవుతున్నావా? అయితే నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఏమిటా తప్పు? ఆజ్ఞా అతిక్రమం, పాపం. ఏమిటా ఆజ్ఞ? ఏ విషయము నిమిత్తము మీరు చింతించనే వద్దు. దేవుడు చెప్పాడా లేదా? దేవుడు ఏ విషయం నిమిత్తము చింతించవద్దు అని చెప్తే, నువ్వు దేవుడు ఉన్నాడని తెలిసి కూడా, ఆ దేవునికి సమస్తము సాధ్యమని తెలిసి కూడా నువ్వు వర్రీ అవుతున్నావు అంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, దేవుడు ఉన్నప్పటికీ లేనట్టుగా జీవిస్తున్నావు. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది, అన్యులు, అన్యులు అనగా దేవుడు లేనివారు చింతిస్తారు, దేవుడు ఉన్నవారు చింతించనే చింతించరు. ఈరోజు చింతిస్తున్న ప్రియ తల్లి, చింతిస్తున్న ప్రియ తండ్రి, నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు ఏమనంటే, నాకు దేవుడు లేడు అంటున్నావు. సో ఈరోజు మీకున్న సమస్యను డివైడెడ్ ఇట్ ఇంటూ 2 కేటగిరీస్. ఇఫ్ దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, బీ హ్యాపీ బికాస్ యూ కెన్ సెటిల్ ఇట్ డౌన్. అది మీ చేతులు ఉన్నట్లయితే, మీరు కలిగి ఉన్న సమస్యను మీరు తీర్చుకోగలిగినట్లయితే ఎందుకు వర్రీ అవుతారు మీరు? అది మీ చేతుల్లో లేకపోయినట్లయితే ఎందుకు వర్రీ అవుతారు? నీ కూతురికి వివాహం కావడం లేదు, ఏం చేస్తే వివాహం అవుతుంది? నీ కోడలకు గర్భఫలం లేదు, నీ అల్లుడికి లేక నీ కొడుక్కి, లేకపోతే నీ కోడలికి, నీ కూతురికి గర్భఫలం లేదు. వర్రీ అవడం వల్ల, నీ కోడల్ని నిందించడం వల్ల, లేక నీ అల్లుడిని నిందించడం వల్ల, లేక ఇతరులను నిందించడం వల్ల గర్భఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇజ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్? నో. అనారోగ్యంతో బాధపడుతున్నావు,
డాక్టర్స్ ట్రీట్మెంట్ల మీద ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మార్చి మార్చి ఇస్తున్నారు. అయినా ఎందుకో నీకు ఆరోగ్యం రావడం లేదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో లేదు ఆరోగ్యం. చింతించడం వల్ల ఏంటి లాభం? దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు, దేవుడు స్వస్థపరచగలడు, దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అది నువ్వు నమ్ముతున్నట్లయితే ఎందుకని ఆయనకు సంపూర్ణంగా నీకున్న అనారోగ్యం అప్పగించి ప్రశాంతంగా, ప్రభువా ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ టు హీల్ మై సిక్నెస్, నాకున్న ఈ అనారోగ్యాన్ని స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడవు, నమ్ముతున్నానయ్యా అని ప్రశాంతంగా నీ సమస్యను ఆయనకు అప్పగించి ఎందుకు నువ్వు హ్యాపీగా జీవించకూడదు? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి అయ్యా, మేము కలిగి ఉన్న సమస్య ఎంత సీనియారిటీ ఉన్నా అయ్యా, ఎంత పెద్దది అయినా దాని క్షణంలో తీర్చుటకు నువ్వు చాలిన వాడివే. మా సమస్యలు నీకు చెప్పుకోవడం మాకు నేర్పించండి, మా సమస్యలు నీకు అప్పగించడం మాకు నేర్పించండి, తత్ఫలితంగా జవాబు పొందే శక్తిని అట్టి విశ్వాసమును మాకు ఇవ్వండి అయ్యా. 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తి లేచాడే తన సమస్య నీకు అప్పగించుకోవడం ద్వారా, 18 సంవత్సరాలుగా వంగిపోయిన ఆ స్త్రీ లేచి నిలబడిందే తన సమస్య నీకు అప్పగించుకోవడం వల్ల, పుట్టి గుడ్డివాడు రోడ్డు పక్కన పడి ఉన్నవాడు తన సమస్యలోంచి బయటపడ్డాడే తన సమస్య నీకు అప్పగించుకోవడం వల్ల అయ్యా. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ నిన్ను ముట్టే క్షణాల్లో అద్భుతంగా విడుదల పొందుకుందే నిన్ను చేరుకోవడం వల్ల అయ్యా, ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండి కూడా ఎందుకనయ్యా మేము ఈరోజు ఇంతగా చింతిస్తున్నాం? అన్యులు అలా చింతిస్తారని నువ్వు చెప్పావు అయ్యా, మమ్మల్ని క్షమించండి. జీవము కలిగిన దేవుడిని నువ్వు ఉన్నప్పటికీ లేనట్టుగా జీవించాం, ఏడ్చాం, నిందించాం, ప్రశ్నించాం, క్షమించయ్యా. ఇక మేము అలా చేయం, చింతించాం, ఏ సమస్య వచ్చినా నీకే అప్పగించుకుంటాం, ప్రశాంతంగా జీవిస్తాం, ఈ లోకయాత్ర ముగిసేంత వరకు అట్టి నిరీక్షణ కలిగి ముందుకు సాగుతాం. అట్టి కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.